ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. రానున్న ఎన్నికల యుద్ధంలో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల సంఘారావాన్ని పూరించనుంది. ఇందులో భాగంగా ఇవాళ భీమిల్లో జరిగే సభకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. విజయ భేరి మోగించడానికి పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. ఇందుకు సిద్ధం అనే పేరుతో రాష్ట్రంలోని నాలుగు చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది వైసీపీ. మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ఉరవకొండలో జరిగే రా కదలిరా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. సీఎం జగన్ కు లేఖ రాశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సమాధానం చెప్పాలని 12 ప్రశ్నల్ని సంధించారు పవన్ కళ్యాణ్. కులగణనపై సీఎం కు ప్రశ్నలు సంధించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వేశారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న వేళ నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని నిలదీశారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో శర్మిల పాల్గొన్నారు. గుంటూరు కాస్త గుంటలూరుగా మారిపోయిందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇక అభివృద్ధి నిధులు ఎక్కడి నుండి వస్తాయంటూ ప్రశ్నించారు. ఏపీబీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు ఉచ్చులో షర్మిల పడిపోయి తండ్రి ఆశయాలను గాలి కొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ తో షర్మిల చేతులు కలిపారని ఆరోపించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు ఎక్కువ కాలం నిలవదని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆ ధర్మాన్ని ఆశ్రయించారు. గెలుపు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటుందని కొట్టు సత్యనారాయణ అంటున్నారు. షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు అన్నారు. తమతో ఉంటున్నదెవరో, తమ సమస్యల కోసం పోరాడిందెవరు, అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకి తెలుసు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేతలు వైఎస్ఆర్, వైఎస్ జగన్ అని తెలిపారు. వైఎస్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారని, షర్మిలను రాష్ట్ర ప్రజలు ఆదరించరని చెప్పారు. తెలంగాణ ప్రజలు చీకొడితే ఏపీకి వచ్చారని, ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదు అన్నారు రోజా. హైదరాబాద్ లో ధరణి కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. 3 ప్రభుత్వ శాఖలతో భేటీ కానుంది ఈ కమిటీ. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై చర్చిస్తారు. వారు చెప్పిన విషయాల్ని నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. లోక్సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు రేపు తెలంగాణలో పర్యటిస్తారు అమిత్ షా. 3 కీలక ప్రాంతాలైన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ కు వెళతారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ నేతలతో సమావేశమవుతారు. ఈ 3 స్థానాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ లో మరోమారు ఎంపీ బండి సంజయ్ పోటీ చేసే అవకాశం ఉండటంతో బూత్ కమిటీ బాధ్యుల నుండి జిల్లా నేతల వరకు ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అంశాన్ని లోక్సభ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా భావిస్తున్న బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ఆలోచన చేస్తోంది. ఏపీలో పొత్తులు కెలుక్కు తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే టీడీపీ జనసేన బంధం బలపడింది. ఇక బీజేపీ వైఖరి ఏంటనేది తెలుసుకునేందుకు ఢిల్లీ బాట పడుతున్నారు ఆయన. అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరిన పవన్ 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. బీజేపీతో స్పష్టత వచ్చాక అభ్యర్థుల ప్రకటనతో పాటు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించే ఆలోచనలో ఉంది టీడీపీ జనసేన. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనపై రాజకీయ దుమారం రేగుతోంది. గతంలో చంద్రబాబు 2 సీట్లు ప్రకటించడంతో తాజాగా పవన్ కూడా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇవన్నీ డ్రామాలంటూ విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన నేతల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకు చంద్రబాబు వదిలేసిన సీట్లనే పవన్ ప్రకటించారని ఆరోపించారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి లాంటి చోట్ల జనసేన అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మరోవైపు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తే తమకు ఇబ్బంది గాని, వైసీపీకి ఎందుకు ఉలిక్కి పడుతోందంటూ నానికి బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం నుంచి సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు స్పీకర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వైసీపీకి గుర్తుకొస్తోంది అన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాను ఇప్పుడు హడావుడిగా ఆమోదించడం వెనుక కుట్ర ఉందన్నారు.
రాజీనామా ఆమోదించే సమయంలో కనీసం తనతో మాట్లాడటం గాని ఫోన్లో సంప్రదించడం గాని చేయలేదన్నారు గంట. తన రాజీనామా ఆమోదించిన తర్వాత తొలిసారి విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు టీడీపీ నేత. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అద్దెంకిలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వచ్చారు పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారా అని వెంకటేశ్వరరావును మీడియా ప్రశ్నించింది. కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడం అవసరమా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ సీటు పంచాయతీ ఒక్కోలికి వచ్చింది. ఎమ్మిగనూరు సీటు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక సీఎం జగన్తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను గెలిపించి తీసుకురావాలని చెన్నకేశవరెడ్డికి సీఎం జగన్ సూచించారు. రేణుకను గెలిపిస్తామంటూ చెన్నకేశవరెడ్డి సైతం సీఎం జగన్కు హామీ ఇచ్చారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. 25 మంది సీఐలు 6 ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. మరిన్ని బదిలీలపై దృష్టి సారించారు పోలీస్ బాస్. చాలా కాలం నుంచి బదిలీ లేకుండా ఉన్న వారిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ పీజీ విమెన్స్ హాస్టల్లో చొరబడ్డారు దుండగులు. వాష్రూమ్ కిటికీ నుంచి లోపలికి వచ్చారు. అతను సైగలు చేయడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని పట్టుకుని చున్నీతో కట్టేశారు స్టూడెంట్స్. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని ఆందోళన చేపట్టారు విద్యార్థినులు. వెంటనే సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు అమ్మాయిలు. విద్యార్థినులతో మాట్లాడిన ప్రిన్సిపల్ పీజీ హాస్టల్లో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పంచకోటలో కారు బీభత్సం సృష్టించింది. ఫుల్గా మద్యం సేవించిన ఒక వ్యక్తి కారు నడుపుతూ భయాందోళనకు గురి చేశాడు. అడ్డం వచ్చిన వారిని ఢీ కొడుతూ కారు నడిపాడు. అప్రమత్తమైన స్థానికులు అతి కష్టం మీద కారు నాపారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. సత్తెన్నగూడెం తోటల్లో పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. పెరుగుగూడెం నుండి పులి వచ్చినట్టుగా భావిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శంషాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైతాబ్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మైతాబ్ ను ఆసుపత్రికి తరలించారు. మైతాబ్ ఉద్దీన్పై పాత కక్షలతోనే దాడి జరిగిందని తెలుస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుని భార్య మొహస్బీన్ ఖాతూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో లిలీ యాప్ మోసం బయటపడింది. గొలుసు కట్టు వ్యాపారంలో భారీగా కమిషన్ వస్తుంది అనే ఆశతో వందల మంది బాధితులుగా మారారు. లిల్లీ యాప్ లో ఒకరు చేరి వారు మరో 10 మందిని చేర్చితే లక్షల్లో సంపాదించవచ్చని మాయమాటలు చెప్పారు. చాలా మంది ఆశపడి చేరి లక్షల రూపాయలు కట్టారు. గత 15 రోజులుగా యాప్ పనిచేయకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 7 కోట్ల రూపాయల నగదు కట్టినట్టు బాధితులు చెప్తున్నారు. దీంతో నిర్వాహకురాలు ఇంటిని ముట్టడించి ఆమెను పోలీసులకు అప్పగించారు బాధితులు. ఆమెను విచారించిన పోలీసులు ఆ సంస్థ హర్యానా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో నడుస్తోందని తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైరుట్లే వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుల్ని కురుకుంద గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆటోలో పరిమితికి మించి 16 మందిని ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. అనకాపల్లి మిర్యాల కాలనీలోని ఓ ఇంట్లో ఎస్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన 170,000 విలువ చేసే 909 మద్యం బాటిల్ ను సీజ్ చేశారు. పక్క సమాచారంతో తనిఖీలు చేశారు అధికారులు. ఇంటికి తాళం వేసి ఉండటంతో సచివాలయ సిబ్బంది వాలంటీర్ సమక్షంతో తాళం పగిలిగొట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ ని ఎస్సీబీ కార్యాలయానికి తరలించారు. త్వరలో తాను ప్రజల్లోకి వస్తానన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఎరవెల్లోని ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని సందర్భంగా కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. తమను బిల్లా రంగాతో పోల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి చరిత్రేంటో ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రేవంత్ చరిత్ర, ఆయనపై ఉన్న కేసులు ప్రజలకు తెలియనివి కావు అన్నారు. గవర్నర్ తమిళిసై తీరును కూడా వారు తప్పుపట్టారు. రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేని వారిని గవర్నర్ గా నియమిస్తే పాలన ఎలా ఉంటుంది అనే దానికి తమిళిసై నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి బీజేపీ పూరించబోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. రేపు 20,000 మంది బీజేపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో 20 రోజుల పాటు తాను పాదయాత్ర చేస్తానని తెలిపారు బండి సంజయ్.
మాజీ మంత్రి బీజేపీ నేత డికే అరుణ పై కాంగ్రెస్ నేత వంశీ చంద్ర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె విలువలు విధానాలు లేని వ్యక్తి అని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలకు అరుణ మారుపేరని మండిపడ్డారు. అసదుద్దీన్ ఆహ్వానిస్తే ఆమె ఎంఐఎం లోకి కూడా వెళ్తారన్నారు. 2019 ఎన్నికల్లో 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుండి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తానని అరుణ చెప్పారని ఆరోపించారు. ఆమె డబ్బు అడిగారని చెప్పేందుకు తాను ఏ ప్రమాణమైనా చేస్తానని వంశీ చంద్రరెడ్డి అన్నారు. డికే అరుణ విసిరిన సవాల్ని స్వీకరించారు. ఆమె చెప్పినట్టు రేపు ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీ రామాలయానికి వస్తానని ప్రకటించారు ఆయన. కోదండ్రాం నుంచి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు ఉందా అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. హరీష్ కేటీఆర్ మాటలకు హద్దు లేదని విమర్శించారు. జేఏసీ చైర్మన్ గా కోదండ్రాం ఇంటికి ఎన్నిసార్లు మీరు వెళ్లారో గుర్తు లేదా అని అన్నారు. ఉద్యమ సమయంలో కోదండ్రాం ను బీఆర్ఎస్ దేవుళ్లా చూసిందన్నారు. 9 ఏళ్లుగా కోదండ్రాం గురించి నోరు మెదపని కేటీఆర్ ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీ చేస్తే రాద్ధాంతం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చౌదరిగూడలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ నెల 23వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ స్థలంలోకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి, పల్లా నీలిమా చౌదరి, మధుకర్ రెడ్డి అక్రమంగా ప్రవేశించారని ఉప్పల్కు చెందిన ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదన్నారు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు ఇర్ఫాన్ మునీర్, పార్టీ నేత మురళితో కలిసి అసమ్మతి స్వరం వినిపించారు ఆయన. రాసమల్లకు బదులు ఎవరికి టికెట్ ఇచ్చినా 30,000 మెజార్టీతో గెలిపిస్తామన్నారు అసంతృప్తి నేతలు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జారంగే మహారాష్ట్ర సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. దీనిపై ఆయన మహారాష్ట్ర సర్కార్కు గడువు విధించారు. ఆర్డినెన్స్ జారీ చేయని పక్షంలో మధ్యాహ్నం ముంబై ఆజాద్ మైదాన్కు భారీ ర్యాలీతో వస్తానని తెలిపారు. ఒక్కసారి ఆ దిశగా కదిలిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని హెచ్చరించారు. వేడెక్కిన బీహార్ రాజకీయాలు రేపు మరో మలుపు తీసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో ఈ ఆదివారం నితీష్ కుమార్ 9వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే మాటలు అటు పాట్నాలోనూ ఇటు ఢిల్లీలోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. పాట్నాలో జేడీయూ శాసనసభా పక్ష సమావేశాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కు సీఎం నితీష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ దూరంగా ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలకు బెంగాల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. స్కూల్ పరీక్షలని చెప్తూ అనుమతి ఇవ్వటం లేదని తెలిపారు. కోల్కతా హైకోర్టులో ఒక న్యాయమూర్తి మరో న్యాయమూర్తిపై వేసిన ఆరోపణల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ కోసం ఇవాళ ప్రత్యేకంగా కొలువు తీరనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన 5 సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును ఇవాళ ఉదయం 10:30 చేపట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ పురస్కారం రావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్ఎన్సీసీ ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, ఇతర ప్రముఖులంతా వచ్చి వెంకయ్య నాయుడును కలిసి అభినందించారు. పద్మ విభూషణ్ రావడంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.